Hi friends, welcome back to our channel Ganesh Kitchen. ఇవాల్టి వీడియోలో మటన్ కీమా కర్రీని చాలా చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ మటన్ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు నూనెని వేసుకొని వేడి చేయండి. నూనె కొద్దిగా వేడిగా అయిన తర్వాత 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసి వీటన్నిటిని వేయించండి. ఈ మసాలాలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పెద్ద ఉల్లిపాయలను 1-2 తీసుకొని వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా ఉల్లిపాయలు ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత 5 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టొమాటోలు వేగి ఇవి సాఫ్ట్ గా గుజ్జులా అవుతాయండి అంతవరకు వేయించుకోవాలి. చూసారు కదా టొమాటో ముక్కలు ఈ విధంగా సాఫ్ట్ గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపును వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ మసాలాలన్నింటినీ ఇలా కలుపుకొని 1-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వండి. మసాలాలు ఇలా వేయించడం వల్ల ఈ కూర టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ మటన్ కీమాని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇలా అంతా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని 1-10 నిమిషాల పాటు ఈ కీమాలోంచి వాటర్ వస్తుంది కదండి అదంతా ఎగిరిపోయి దగ్గరగా అయ్యేంత వరకు ఇలా మూత పెట్టుకొని ఉడకనివ్వండి. 10 నిమిషాలకి మనకి కీమాలోంచి వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇలా దగ్గరగా అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 గ్లాస్ నీళ్లు వేసుకోండి. మటన్ కీమా బాగా ముదురుగా ఉంటే మాత్రం కుక్కర్లో పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. లేతగా ఉంటే మనం ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి రుచి చూసి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించింది అనుకోండి సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా అంతా చక్కగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 1-10 నిమిషాల పాటు ఉడికించండి. 10 నిమిషాలకి చూసారా ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది మటన్ అంతా. ఇప్పుడు ఆఖరిగా ఇందులోకి సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకొని దీన్ని మీరు రైస్తో కానీ రోటీతో కానీ లేదంటే పరాటాతో కానీ పులావ్తో కానీ ఇలా దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.